Now we will discuss about lecture number 8. So manam lecture number 7 lo ee points anni manam discuss chesam nana videos me jagratha observe chesthe meeku clarity vachestundi. So now ee lecture lo manam Rashtrakutas and Vengi Chalukyas war gurinchi discuss cheyabothunnam. So ade mana 9th king Vijaya Aditya 1. So ikkada meeru jagratha observe cheyalsina point, very very important one, Kirti Varmantu of Badami Chalukyas. Previous ka meemiku cheppinattu map lo ee Badami Chalukyas under lone kada pan chestunnam manam. Vengi Chalukyas same concept friends kada manam. So ippudu em avutundi ikkada Badami Chalukyas complete ga Rashtrakutas chetullo hatam ayipothar. Ee vidhamga defeat avutaru nana, with the help of Pallavas and manaki inkokato kuda goda undi, manam enemy of evarana Pandians. Manaki Vengi Chalukyas ki Pandians kuda em avutundana enemy same. So Rashtrakuta vadu em chesadu, ee Vengi Chalukyas ki evaraithe enemies unnaro vallandartoni friendship chestadu. So Rashtrakuta vadu Pandians toni ade vidhamga Pallavastoni friendship chesi Vengi spena dandiyatar cheyistadu. So in the same way meeku concept artham ayipoyandali. So ikkada em jarigindanna, Kier this Varman 2 Vishnuvardhan 3 works as his vassal. Etnana vassal ante etnana, Kiert Varman 2 vassal was evar chinna Vishnuvardhan 3 and ఏంటన్నా సామంతరాజు అని మన తెలుగులో అంటాం కదా. సో వాసల్ వాస్ విజయాదిత్యవన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ కీర్తివరం అంటూ ఎవరి చేతుల్లో ఓడిపోతాడు నానా, రాష్ట్రకూటాస్ చేతుల్లో కదా. సో అక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కీర్తివరం అంటూ ఒక డాక్టర్ ఉంది. సో ఆ డాక్టర్ పేరు మనకు తెలియదు. సో అందుకోసం మనం అక్కడ ఏమి రాసుకున్నాం, డాటర్ ఆఫ్ కీర్తివర్మన్ 2. ఇక్కడ నుండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ ఉంది. 753 AD లో ఈ కరకావన్ యొక్క కొడుకు ఇంద్రాటు, అదే విధంగా కృష్ణావన్, ఈ ఇంద్రాటు యొక్క కొడుకు దంటి దొరగా కీర్తివర్మన్ ని 753 లో డిఫీట్ చేసేసాడు. అదే కదా పాయింట్. సో కీర్తివర్మన్ 2 అండర్లో పనిచేస్తున్న వాళ్ళు విష్ణువర్ధన్ 3, తర్వాత అయిన రాజు 9th కింగ్ విజయాదిత్య 1. కీర్తివర్మన్ 2 కంప్లీట్గా నార్త్ నుండి వస్తున్న రాష్ట్రకూటాస్ చేతుల్లో కంప్లీట్గా డిఫీట్ అయిపోయారు. ఇప్పుడు ఆస్తి అంతా ఎవరికి వెళ్ళిపోతుందన్న, దంటి దొరగాకి. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చెయ్యాలి, ఈ సోర్స్ ఈ దంటి దొరగ ఈ కీర్తివరమన్ 2ని ఓడించాడు కదా, ఆ సోర్స్ ఏంటి ఎగ్జామ్లో అడుగుతుంటారు నానా. అకార్డింగ్ టు ఎల్లోరా ఇన్స్క్రిప్షన్స్, అకార్డింగ్ టు ఎల్లోరా ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ దంటి దొరగ, వి కేమ్ టు నో దాట్ కీర్తివర్మన్ 2 ఆఫ్ బదామి చాళుక్యాస్ వాజ్ డిఫీటెడ్. బట్ ప్లీజ్ డూ రిమెంబర్ కేర్ఫుల్లీ, 753 AD లో దంటి దొరగ కీర్తివర్మన్ 2ని ఓడించేశాడు. కానీ 757 వరకు మనవాడు బదామి చాళుక్యాస్ రూల్ చేస్తూనే ఉన్నారు, యాజ్ ఎన్ మైనర్ ఏరియా. సో ఈ బదామి చాళుక్యాస్ కింగ్ని కంప్లీట్గా డిఫీట్ చేసేసింది మాత్రం దంటి దొరగ యొక్క డాడ్ వాళ్ళ తమ్ముడు అంటే బాబాయ్. దంటి దొరగకి ఏమవుతాడన్న, కృష్ణవన్ బాబాయ్ అవుతాడు. సో ఈ బాబాయ్ ఈ కీర్తివర్మన్ 2ని కంప్లీట్గా ఓడించేశాడు. ఏ ఇయర్లో, 757 AD. సో ఇది మనకి ఎలా తెలుసు, ద ఇన్స్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, నేమ్
వాక్లెరీ ఇన్స్క్రిప్షన్ ఇట్ ఈజ్ ఎవిడెంట్ దట్ ఫ్రామ్ 753 AD టు 757 AD కీర్తివర్మన్ టు రిటైన్డ్ హిజ్ లాస్ట్ ఏరియా అండ్ రూల్డ్ కర్ణాటక టిల్ 757 AD. సో హీ గాట్ డిఫీటెడ్ ఇన్ 753 AD. ఇదంటే దుర్గ చేతుల్లో ఓడిపోయాడు, బాగానే ఉంది. కానీ వీడు కీర్తివర్మన్ టు 757 అంటే 4 ఇయర్స్ ఇంకా ఏరియాని రూల్ చేస్తూనే ఉన్నాడు. కంప్లీట్గా చంపేసింది ఎవరినానా, ఈ కృష్ణావన్. ఈ కృష్ణావన్ ఎవరు, దంటి దొరక వాళ్ళ నాన్నగారి తమ్ముడు అంటే బాబాయ్. సో ఈ సోర్స్ ఎక్కడన్నానా, వాక్లరీ ఇన్స్క్రిప్షన్. సో దట్ ఈస్ అదే విధముగా మాన్గఢ్ ఇన్స్క్రిప్షన్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైతే ఈ కృష్ణావన్ ఉన్నాడో ఈయన్ని కీర్తివర్మన్ టూని కంప్లీట్గా ఓడించాడు అని. అక్కడ మనకి రెండు ఇన్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. ఒకటి సమానగఢ్ ఇన్స్క్రిప్షన్, ప్లీజ్ డూ రిమెంబర్ ఇట్ గైస్, చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో 753 AD ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేను రాయబోతున్నాను. ఇక్కడ చూడండి నాన్న, 753 AD మనకి ఏ ఇన్స్క్రిప్షన్ నాన్న, ఎల్లోరా ఏంటి, దంటి దొరగ ఓడించాడు. కానీ 753 నుండి 757 వరకు ఈ 4 ఇయర్స్ కీర్తివర్మన్ టూ ఏరియాని కర్ణాటకని రూల్ చేస్తూనే ఉన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడొచ్చిందన్న, వాక్లెరీ ఇన్స్క్రిప్షన్. అదేవిధంగా 757 అన్న ఏడీలో కంప్లీట్గా కీర్తివర్మన్ టూని చంపేసింది ఎవరినానా, కృష్ణావన్ అని మనకి ఎక్కడలా తెలుసు, సమాన్గఢ్ ఇన్స్క్రిప్షన్. ఈ 3 పాయింట్స్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నానా. ఇప్పుడు కృష్ణావన్ యొక్క కొడుకు ఎవరినానా, గోవింద టూ, అలాగే రెండో కొడుకు ధ్రువ. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. కీర్తి వరమన్ కీర్తివర్మన్ ఆఫ్ బదామి చాళుక్యస్ అండర్లో పనిచేస్తున్న వారే ఈ విష్ణువర్ధన్ 3 అండ్ విజయాదిత్య 1. ఈ కీర్తివర్మన్ 2 కూతురు, డాటర్ ఆఫ్ కీర్తివర్మన్ 2, సమ్ ఎక్స్పెర్సన్. 753 AD కీర్తివర్మన్ 2 కరకావన్ అయిన కొడుకు ఇంద్రా 2, అదేవిధంగా ఇంద్రా 2 అయిన కొడుకు దంటి దొరగ. సో దంటి దొరగ చేతుల్లో 753 AD కీర్తివర్మన్ టు ఓడిపోయాడు. ఎలా తెలుసు, త్రూ ఎల్లోర ఇన్స్క్రిప్షన్. కానీ 753 నుండి 757 వరకు కీర్తివర్మన్ టు ఇంకా కర్ణాటకని రూల్ చేస్తూనే ఉన్నాడు. ఎలా తెలుసు, వాక్లెరీ ఇన్స్క్రిప్షన్. కంప్లీట్గా సమాన్గఢ్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలిసింది కీర్తివర్మన్ టు చనిపోయాడు కృష్ణవన్ చేతుల్లో. So now, the concentration of Krishna 1 is on Vijayaditya 1. Till now, starting నుండి మనం చూసుకుంటే ఈ బదామి చాళుక్యాస్ యొక్క ఫ్రెండ్ ఎవరినానా, ఫ్యామిలీ మెంబర్ ఎవరినానా, వెంగి చాళుక్యాస్, రైట్. ఇప్పుడు ఈ బదామి చాళుక్యాస్ యొక్క ఎనిమీస్ కానీ మనం చూసుకుంటే, ఎనిమీ బదామి చాళుక్య యొక్క ఎనిమీస్ కానీ మీరు చూసుకుంటే ఎవరినానా, పల్లవాస్. అదేవిధంగా ఇంకొక ఎనిమీ ఎవరినానా, రాష్ట్ర కూట, రైట్. అలాగే వెంగి చాళుక్య యొక్క ఎనిమి ఎవరినానా, పాండ్యన్, రైట్. అదేవిధంగా
వెంగి చాళుక్య యొక్క ఫ్యామిలీ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ఫ్రెండ్ అనుకోవచ్చా నేను ఫ్యామిలీ మెంబర్ ఎవరినన్నా ఫ్యూచర్లో ఇంకా మనం ఈయన గురించి డిస్కస్ చేయలేదు రైట్ సో ఇక్కడ మీరు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇదే ఈక్వేషన్ అని ఈ ఈక్వేషన్ బట్టి మనం ఈ సబ్జెక్ట్ని మనం ఈజీగా హ్యాండిల్ చేసి చేయగలం బదామీ చాళుక్యాస్ వెంగి చాళుక్యాస్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ సో వెంగి చాళుక్య యొక్క ఫ్రెండ్ కూడా ఎవరన్నా ఈ చోళాస్ వీళ్ళ ముగ్గురు ఒకటైపోయారా వన్ టీమ్ అనుకోవచ్చా నేను ఇప్పుడు చూడండి బదామీ చాళుక్యాస్ యొక్క ఎనిమీస్ ఎవరన్నా పల్లవాస్ అదేవిధంగా రాష్ట్రకుటాస్ అదేవిధంగా వెంగి చాళుక్యాస్ ఎనిమీ ఎవరన్నా పాండియన్స్ సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఒక టీం ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా ఇదే కాన్సెప్ట్ నన్న మొత్తం ఇదే కాన్సెప్ట్ సో ఇప్పుడు ఫ్యూచర్ కూడా మీరు చెప్పియచ్చు వెంగి చాళుక్యాస్ యొక్క ఫ్రెండ్స్ ఎవరవుతారు చోళాస్ మరి వెంగి చాళుక్యకి ఎనిమీస్ ఎవరవుతారు రిలేషన్ బిట్వీన్ వెంగి చాళుక్యాస్ అండ్ పల్లవాస్ ఇద్దరు కూడా ఎనిమీసే అవ్వాలి అదేవిధంగా ద రిలేషన్ బిట్వీన్ రాష్ట్రకుటాస్ అండ్ వెంగి చాళుక్యాస్ షుడ్ బి ఎనిమీషిప్ పల్లవాసు చోళాసు ఏమవ్వాలన్నా ఎనిమీస్ అవ్వాలి ఫ్యూచర్లో ఎనిమీసే కదా వీళ్ళు ఈ రాష్ట్రకుటాస్ అండ్ చోళాస్ ఏమవ్వాలన్నా ఎనిమీసే అవ్వాలి కదా ఎస్ దే ఆర్ ఆల్సో ఎనిమీస్ వెంగి చాళుక్యాస్ ఎనిమీస్ పల్లవాస్ అయ్యారు అదే కదా మనం చూసాం ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి ఈ సెషన్లో వెంగి చాళుక్యాస్ వర్సెస్ రాష్ట్రకుటాస్ ఇక్కడ మీరు చూడండి నాన్న కీర్తివర్మన్ అంటూ దంటి దొరగ చేతుల్లో ఓడిపోయాడు అదేవిధముగా కంప్లీట్గా ఈ కృష్ణవన్ ఓడించేశాడు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ దంటి దొరగ యొక్క ఫ్రెండ్ నందివర్మ టూ ఆఫ్ పల్లవ డైనస్టీ అయింతే కదా నాన్న రాష్ట్రకుటాస్ పల్లవాస ఫ్రెండ్స్ అయిపోయారు చూసావా అదేవిధముగా దంటి దొరగ యొక్క ఎనదర్ ఫ్రెండ్ మహావర్మ రాజసింహవన్ ఆఫ్ పాండియన్ డైనస్టీ సో వీళ్ళ ముగ్గురు ఒక టీం అయిపోయారు చూసారా ఇప్పుడు ఏమైంది నాన్న ఈ కీర్తివర్మన్ టూని ఎవరినన్నా బదామీ చాళుక్యాస్ ఏం చేశారన్న ఓడించడం జరిగింది అదేవిధంగా ఒకవైపు బదామీ చాళుక్యాస్ కీర్తివర్మన్ టూని నందివర్మ టూ ఓడించడం జరుగుతుంది సో అందరూ కలిసి ఎవరిపైన అటాక్ చేశారన్న బదామీ చాళుక్యాస్ దొరికిపోయాడు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎవరిపైన మళ్ళుతుంది వెంగి చాళుక్యాస్ పైన సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా చూసుకోండి ఏమైంది నాన్న దంటి దొరగ ఏం చేశాడు కీర్తివర్మన్ టూ యొక్క కూతురుని తన ఫ్రెండ్ అయిన పల్లవాడైన శ్రీ రాజు నందివర్మన్ టూకి ఇచ్చి పెళ్లి చేసేసారు సో ఇక్కడ మ్యాట్రిమోనియల్ అలయన్స్ సో ఇక్కడ డాటర్ ఆఫ్ కీర్తివర్మన్ టూ ఎవడండర్లోకి వెళ్ళిపోయింది నాన్న పల్లవాస్ సో మన ఇంటి పిల్ల ఇప్పుడు శత్రువు ఇంట్లో ఉంది నౌ ఆల్ సైడ్స్ మొత్తం ఆల్ సైడ్స్ నుండి మీరు మ్యాప్లో కానీ మీరు జాగ్రత్తగా చూస్తే ఇంకా మీకు నీట్గా అర్థమవుతుంది ఆల్ సైడ్స్ ఇప్పుడు రాష్ట్రకుటాస్ ఇదంతా రాష్ట్రకుటాస్ ఏరియా పల్వాస్ కూడా వాళ్ళ ఫ్రెండ్సే పాండియన్స్ కూడా ఎవరి ఫ్రెండ్స్ రాష్ట్రకుటాస్ సో ఈ రాష్ట్రకుటాస్ మొత్తం ఏరియా ఒకటైపోయింది రాష్ట్రకుటాస్ పల్లవాస్ పాండియన్స్ మొత్తం ఒకటైపోయారు ఇప్పుడు మిగిలింది ఎవరినైనా ఒంటరిగా అలోన్గా ఉండిపోయినది ఒకే ఒకడు వెంగి చాళుక్యాస్ సో ఇప్పుడు వెంగి చాళుక్యాస్ పైన దండయాత్ర జరుగుతుంది కృష్ణవన్
ఈ యొక్క కొడుకు ఎవరన్నా నా పెద్ద కొడుకు ఎల్డర్ వన్ గోవింద టూ కదా. సో ఈ గోవింద టూ గుర్తుపెట్టుకున్నా నా 769 AD లో ద కింగ్ వాజ్ కృష్ణ వన్. గుర్తుపెట్టుకోవాలి నాన్న, గోవింద టూ ఒక ప్రిన్స్, అప్పటికి ఏంటన్నానైనా ఒక ప్రిన్స్. సో కృష్ణ వన్ కీర్తివర్మన్ టూని చంపేస్తున్నాడు, అదే విధముగా నందివర్మన్ టూ డాటర్ ఆఫ్ కీర్తివర్మన్ టూకి పెళ్లి చేయించేశారు. సో ఇప్పుడు కృష్ణ వన్ పవర్ఫుల్గా మారున్నాడు. ఫ్రమ్ ఆల్ సైడ్స్ పల్లవాసు ఇటువైపు పాండియన్స్ ఇద్దరు కూడా నన్ను వెంగి చాళుక్యాస పైన దండయాత్ర రెడీగా ఉన్నారు. సో ఇటువైపు నుండి చూసుకున్నా, ఇటువైపు నుండి మనం చూసుకున్నా రాష్ట్రకూటాస్, అదేవిధంగా పల్లవాస్, పల్లవాస్ అదేవిధంగా పాండియన్స్ తో షేర్ చేస్తున్న బౌండరీ లైన్ మొత్తం వెంగి చాళుక్యాస్ కదా. ఈ రాష్ట్రకూటాస్తోని కూడా బౌండరీ లైన్ వెంగికి ఉంది, పల్లవాస్ అండ్ బౌండరీ లైన్ వెంగికి ఉంది, పాండియన్స్ కూడా ఉంది. సో వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి ఇప్పుడు వీటిపైన భారంగా పెరుగుతారు. సో అందుకోసం కృష్ణ వన్ ఒక గోవింద టూ చేత ఒక యుద్ధం చేయించాడు. గోవింద టూ ఎవరినానా, ప్లీజ్ టు రిమెంబర్, కృష్ణ వన్ కింగ్, వాళ్ళ అండర్లో పెద్ద కొడుకు గోవింద టూ, ఇంకా వాడి ప్రిన్సే, నెక్స్ట్ రాజు అవుతాడు. అది నెక్స్ట్ టెన్త్ కింగ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ గోవింద టూ విజయాదిత్య పైన దండయాత్ర చేశాడు 769. సో ఇక్కడ ఎవరు గెలిచారు నాన్న, గోవింద టూ గెలిచాడు. అంటే ఎవరు గెలిచాడు, గేమ్ అంతా ఆడిస్తుంది ఎవరు, కింగ్ కదా, మనకు మెయిన్ కింగే కదా, రైట్. సో కృష్ణ వన్ ఇండైరెక్ట్లీ డిఫీటెడ్ విజయ ఆదిత్య వన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ సన్ ప్రిన్స్ గోవింద టూ. In which year? That is important. 769. And this king made a peace agreement with Vijaya Aditya I. So, blue line it na na peace agreement kada. So now Vijaya Aditya I will work under Govinda II. Okay, po. Inkein chastar papam Vijaya Aditya I. Tana friend aina, tana family member aina, badami chalukyani. చంపేశారు కదా. వెంగికి బలం ఎవరు నానా, ఈ బదామియే కదా, ఇప్పుడు బదామియే లేడు. సో ఈ పల్లవాసు పాండ్యన్సు రాష్ట్రకూటాసీలందరూ కూడా మన మీద దాడి చేసే బదులు మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉండడం మేలు. ఇదే జరిగింది నాన్న, విజయ ఆదిత్య వన్ మేడ్ ఎ పీస్ అగ్రిమెంట్ విత్ గోవింద టూ. బట్ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి టెన్త్ కింగ్. సో ఇప్పుడు ఏంటన్నా టెన్త్ కింగ్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడబోతాం. అక్కడ మళ్ళీ ఫేజ్ మారుతుంది. లెట్స్ సీ వాట్ ఈస్ దట్ ఫేజ్.